హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రాజేష్ ఇంకా బుజ్జమ్మ వాళ్ళ భర్త కొంచెం ఆందోళనగా ఉండడం గమనిస్తాడు. గమనించి, ఏంటి నాన్న అలా ఉన్నారు అని అంటే, బాధగా ఉంది, అక్షర గురించే బాధగా ఉంది, నా కొడుకు నా కోడలు ఈ ఇంట్లో మా కళ్ళ ముందు తిరగాల్సింది, వాళ్ళు చెరో దారిలో ఉన్నారు, అక్షర ఎక్కడో ఉంది, నా కొడుకు ఇలా ఉన్నాడు, ఏ తండ్రికైనా ఎందుకు గుండె కోత ఉండదు, ఇంకా ఇదంతా చూడటానికే నన్ను బ్రతికించాడా దేవుడు అని అనిపిస్తుంది అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటే, అయ్యో నాన్నగారు అలా మీరు బాధపడద్దు, ఇలా రండి అని చెప్పి బయటకు తీసుకువెళ్తాడు రాజేష్. ఇక తీసుకువెళ్ళి ఆ తోటలు పువ్వులు చెట్లు అన్నీ చూపిస్తూ చెబుతూ ఉంటాడు. ఎప్పటికైనా అక్షర గారు, అరవింద్ అన్నయ్య ఇద్దరు కలుస్తారు, వదిన అన్నయ్య కలిసే తీరుతారు, రాముడు సీత విడిపోయారు, అది శాశ్వతమా, తాత్కాలికమే కదా, ఆ తరువాత వనవాసం పూర్తయ్యాక మళ్ళీ ఇద్దరు కలిశారు, అలాగే అన్నయ్య వదిన ఖచ్చితంగా కలుస్తారు, అన్నయ్య జీవితంలోకి మరో ఆడది రావడం అంటూ జరగదు, అమ్మ కాకపోతే అన్నయ్యతో ఎంతో వాదిస్తుంది, బలవంతం చేస్తుంది, కానీ అన్నయ్య మాత్రం అస్సలు తల వంచడు అని చెబుతూ, అక్షరని అలాగే అరవిందుని కలిపే బాధ్యత నేను తీసుకుంటాను, మీరు బాధపడద్దు, వాళ్ళిద్దరూ కలిసే తీరుతారు అని చాలా నమ్మకంగా చెప్పడంతో కొంచెం మనసు ప్రశాంతత అవుతుంది బుజ్జమ్మ భర్తకి. ఇక తరువాత బుజ్జమ్మ మెట్లు దిగుతూ కిందకి వస్తుంది. ఎప్పుడూ తన కళ్ళ ముందు ఉండే తన హస్బెండ్ కంటి ముందు కనబడకపోయేసరికి టెన్షన్ పడుతుంది. ఎప్పుడు ఇక్కడే ఉండేవారు, ఏంటి ఇక్కడ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఎక్కడికి వెళ్ళలేరు కదా, ఎవరో ఒకరు ఆయన వెనక ఉండాలి, కానీ అందరూ ఉన్నారు, ఏమయ్యింది, కావాలని ఎవరైనా కక్ష కట్టి ఆయన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లారా, కిడ్నాప్ చేశారా అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ ఆయన కనిపించకపోయేసరికి ఏడుస్తూ ఉంటుంది బుజ్జమ్మ. ఇంకా ఆయన ఏరి కనిపించట్లేదు, అప్పు ఇలారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తాను, ఆయన ఏమయ్యారో ఏమో అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలోపు రాజేష్ వాళ్ళ నాన్నగారిని తీసుకొని వీల్ చైర్లో వస్తూ ఉంటాడు. అయ్యో బుజ్జమ్మ ఏడవద్దు, అదిగో వెనకే ఉన్నారు చూడు అని చిన్ని చెప్పడంతో బుజ్జమ్మ చూసి, ఎక్కడికి వెళ్ళారండి, ఇలా చెప్ప పెట్టకుండా ఎక్కడికైనా ఎందుకు వెళ్ళడం, మీరు ఒక్క క్షణం కనిపించకపోతేనే నేను ఎంత తల్లడిల్లిపోయానో, ఎంత బాధ కలిగిందో, ఏమైపోయారో, ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో అని ఆ కొంచెం సేపే నాకు నరకంలాగా అనిపించింది, మీరు కనిపించని ఈ 10 నిమిషాలు నాకు 10 సంవత్సరాల్లాగా అనిపించింది, మిమ్మల్ని చూడకుండా 10 ఏళ్ళయ్యిందట్టు అనిపించింది అని బాధపడుతూ ఉంటే, అరవింద్ పైనుండి అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మని ఇంకా నాన్నని. ఇంకా చిన్నీకి ఎందుకో ఆలోచన అనిపిస్తుంది. కాసేపు మౌనంగా ఉండి, బుజ్జమ్మ ఒక మాట అడుగుతాను, కాదనవు కదా అని అంటే, అడుగు చిన్ని అని అంటుంది. తాతయ్య కనిపించకపోయేసరికి కొంచెం సేపైనా నువ్వు ఎంత బాధపడ్డావు, తట్టుకోలేకపోయావు, ఏడుస్తున్నావు, తాతయ్య కోసం కంప్లైంట్ కూడా ఇవ్వడానికి బయలుదేరిపోయావు, మరి అరవింద నాన్న పెద్దమ్మ కోసం ఇంకెంత బాధపడాలి, కేవలం 10 నిమిషాలకే నువ్వు ఇంత తల్లడిల్లిపోయావే, మరి పాపం అరవింద నాన్న 6 సంవత్సరాలుగా పెద్దమ్మ కోసం ఎంత బాధపడుతున్నాడు, నీదొక మనసు పెదనాన్నది ఒక మనసా, ఇద్దరిది ఒకటే కదా మనసు, అలాంటిది పెదనాన్నకి బాధ ఉండదా అని అంటూ ఉంటుంది. పాపం పెదనాన్న, అర్థం చేసుకోవచ్చు కదా బుజ్జమ్మ, ఇంత పెద్దదానివి నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా, చిన్నపిల్లనైనా, నాకే అర్థమైంది, కానీ నీకెందుకు అర్థం కావట్లేదు, పెదనాన్నకి పెద్దమ్మ అంటే ఇష్టం, అందుకనే పెద్దమ్మ గురించే ఆలోచిస్తూ జ్వరం కూడా తెచ్చుకున్నాడు. అంత బాధలో ఉన్న పెదనాన్నని పట్టుకొని నువ్వు బలవంతం చేస్తూ పెళ్లి చేసుకోమంటున్నావు, పాపం ఎంత బాధపడతాడో, ఒక్కసారి పెదనాన్న స్థానంలో ఉండి నువ్వు ఆలోచించు బుజ్జమ్మ అని చెప్పడంతో ఇక బుజ్జమ్మకి గుండె జారిపోతుంది. ఈ చిన్ని ఏంటి నన్ను ఇలా నిలదీస్తుంది, ఏ పరిస్థితుల్లో దాన్ని దూరం పెట్టానో, దీనికి నేను చెప్పలేను, చెప్పినా కూడా అర్థం కాదు అని అనుకుంటూ అరవింద అని పిలుస్తుంది. కిందకి వస్తాడు. చూడరా ఆ చిన్ని ఎలా మాట్లాడుతుందో చూడు, నీ మనసుని నేను అర్థం చేసుకోలేని దాన్నా, అర్థం చేసుకున్నాను కాబట్టే పెళ్లి సంబంధాలు తీసుకువచ్చి నీకు భార్యగా
ఒక అమ్మాయిని చూద్దాం అనుకుంటున్నాను, మరి ఆ మాట చెప్పవే, అందరికీ నేనేమో విలన్ లాగా తయారయ్యాను అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు ఇలా అంటాడు అరవింద్, అమ్మా నీ కొడుకు ఏ తప్పు చేయలేదు అని ఎంత నమ్మకం నీలో అయితే ఉంటుందో అంతే నమ్మకం నాకు అక్షర మీద కూడా ఉంటుంది. అక్షర ఎప్పటికైనా వస్తుంది అని, అక్షర ఏ తప్పు చేయలేదు అని నువ్వు నమ్ముతావు అని ఈ రెండు విషయాలు నిరంతరం నా గుండెల్లో ఉంటాయి. ఆ నమ్మకంతోనే నేను ఇంకా బ్రతుకున్నాను. అలాంటి సమయంలో ఇంకా నన్ను బాధ పెడుతూ మరో అమ్మాయి మెళ్ళలో తాళి కట్టమంటం ఏమైనా బాగుందా? మనసు చంపుకొని చేసుకునే పెళ్ళిళ్ళు నిలబడతాయా చెప్పు? నాన్నగారు నడవలేని స్థితిలో వీల్ చైర్లో ఉన్నా కూడా నాన్నగారి కోసం నువ్వు అంతలా తప్పిస్తున్నావు అంటే ఎందుకు? నీకు ప్రేమ ఉంది, నాన్నగారంటే నీకు ప్రాణం, ఆయనే నీ లోకం కాబట్టే ఆయన్నే తలుచుకుంటూ నువ్వు ఇంత బాధపడుతున్నావు. అలాగే అక్షర మీద నాకు కూడా అంతే ప్రేమ ఉంటుంది కదా? ఆ ప్రేమకి చావు ముగింపు అనే పదాలే ఉండవు కదా? అది నీకెందుకు అర్థం కావట్లేదమ్మా? ఇంకా నన్ను పిచ్చివాణ్ణి చెయ్యకు. పెళ్లి ఫోటోలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఇంకా నన్ను చచ్చిపోయిన వాణ్ణి పదే పదే చంపాలని చూడకు అని బాధపడతాడు. ఇక బుజ్జమ్మ సోఫాలో కూలబడిపోతుంది. నా కొడుకేంటి ఇలా అంటున్నాడు? ఎప్పటికైనా నాకు ఒక ఆశ ఉండేది, అరవింద్కి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలి అని. ఇంట్లో ఇద్దరు చిలక గోరింకల్లా తిరుగుతూ ఉంటే ఇక ఈ తల్లిదండ్రికి బాధ్యత తీరిపోతుందని అనుకునేదాన్ని. కానీ వీడు కరాఖండిగా చెప్పేశాడు, వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడను అని చెప్పేశాడు. అంటే వాడు ఖచ్చితంగా ఆ మాట మీదే నిలబడ్డాడు. మరిప్పుడు నేనేం చెయ్యాలి? ఇలాగే ఇన్ని సంవత్సరాలు అరవింద్ ఒంటరిగా ఉన్నాడు, వాడి జీవితాంతం ఇలా ఒంటరిగా వాడిని వదిలేయాలా? లేదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నా కొడుకు ఆనందం కోసం, వాడి జీవితం కోసం నా మీద ఒట్టు పెట్టినా పర్వాలేదు. ఆ అక్షర ఎక్కడుందో వెతికి తీసుకువచ్చి ఇంట్లోనే పెడతాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, వాడి ఆనందమే నాకు ముఖ్యం అని అనుకుంటూ ఒక నిర్ణయానికి రావాలనుకుంటుంది అక్షరని అరవింద్ని కలపాలి. పిల్లలు లేకపోతే ఏమి, చిన్నిని పిల్లగా అనుకుంటారు, లేదు అంటే ఒక అనాథ బిడ్డని తెచ్చుకొని దత్తత తీసుకుంటారు అని అనుకుంటుంది. నా కొడుకు జీవితం గురించి నేను దేనికైనా సిద్ధమే, ఎవరి దగ్గరికైనా వెళ్ళి బ్రతిమాలటానికైనా సిద్ధమే. ఆ రోజు కలెక్టర్ అవుతాను అని అంటూ ఇల్లు దాటింది కదా, నాకు మాటిచ్చి కూడా మాట తప్పింది. తప్పిందో తప్పలేదో ఇంతకీ అక్షర కలెక్టర్ కాలేదనుకుంటా. అందుకనే ఇంతకాలం తన ఆచూకీ లేదు. ఒకవేళ కలెక్టర్ అయ్యుంటే ఈ పాటికి ఇంటి దగ్గరికి వచ్చేది కదా, లేదంటే ఆ వార్త మాకైనా తెలిసిపోయేది కదా. అక్షర కలెక్టర్ కాలేదనుకుంటా, అలాంటప్పుడు తన మీద నాకు కోపం ఇంకా ఎందుకు? అక్షరని వెతికి అరవింద్కి అప్పగిస్తాను అని మనసులో అనుకుంటుంది. ఒకవేళ అది కలెక్టర్ అయితే? అవ్వదు, అవ్వకూడదు. కలెక్టర్ అయితే మాట తప్పిందాన్ని నేను మళ్ళీ దాని ముఖాన్ని ఈ జీవితంలో చూడను అని మనసులోనే అనుకుంటుంది. ఆ తర్వాత అరవింద్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం నేను క్లియర్గా మాట్లాడాలి, కలెక్టర్ కాకుండా అక్షర ఉంటే దాన్ని ఇంటికి ఇంతకు ముందులాగా తెచ్చుకుందాము, ఒకవేళ కలెక్టర్ అయితే మాత్రం ఈ ఇంటికి ద్వారాలు మూసుకుపోయినట్టే అని ముందు ఈ విషయం మాట్లాడిన తర్వాత పెళ్లి చెయ్యాలా అరవింద్కి వద్దా అన్న నిర్ణయం నేను తీసుకుంటాను అని చెప్పి బుజ్జమ్మ అరవింద్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు